నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సుభాష్ నగర్ ఆటో స్టాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన నేతాజీ జయంతి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు కోన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ క్రియాశీలకంగా వ్యవహరించారని, ఇండియన్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి గొప్ప యోధుడు అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గరిగే శేఖర్ ముదిరాజ్, ఆటో స్టాండ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు నరసింగరావు, నాయకులు హనుమాన్, కచావా శ్రీనివాస్, అంగడి మల్లేష్, విజేందర్ రెడ్డి, భీమరాజు, గుబ్బల లక్ష్మీనారాయణ, కుమ్మరి శంకర్, లోచారం రమణ, గోపి, గుబ్బల రమణ, డాక్టర్ నరేందర్, రంగనాథ్, ఆటో స్టాండ్ అసోసియేషన్ సభ్యులు, బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.